Hi friends, andariki namaskaram. Friends, ee video lo Ammavodi 13000 padarani variki sambandhinchi update aithe vachindi. Danito paatuga Ammavodi 13000 tho paatu maroka 6000 rupayalu aithe ganaka tallulu khatalo jama kaabothunnayi. Aa padakaniki sambandhinchina vivaralu kuda ee video lo aithe telusukundamu. Video tappakunda like cheyandi, alage inka evaraina man channel subscribe chesukopothe ventane subscribe chesukondi. Inga Ammavodi tho paatuga prabhutva padakalu sambandhinchi anni vivaralu eppatikappudu man channel dwara meeku aithe telichadam jarugutundi. Alage video like cheyadam marchipokandi, migilina variki kuda share cheyandi. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీలో అమ్మఒడి 13000 అయితే గనుక ఇంకా చాలా మందికి పడలేదు. అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కొంతమందికి అయితే అమ్మఒడి పేమెంట్స్ అయితే గనుక క్రెడిట్ అవుతూ వస్తున్నాయి. చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు అమ్మఒడికి సంబంధించి గత నెల 28వ తారీఖున అయితే సీఎం జగన్ గారు అయితే గనుక విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో 13000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే కేవలం కొంతమందికి మాత్రమే అమౌంట్ అయితే జమ అవడం జరిగింది. ఇంకా చాలా మందికి అమౌంట్ అయితే పడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. జూన్ 28వ తారీఖు లోపు ఎవరైతే ఈకేవైసీ చేయించుకున్నారో వారందరికీ సంబంధించి 7వ తారీఖు లోపు అంటే రానున్న 2 రోజుల్లోపు అయితే కనుక అందరికీ అమౌంట్స్ అయితే విడుదల చేస్తామన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే జూన్ 28వ తారీఖు తర్వాత ఎవరైతే ఈకేవైసీ చేయించుకున్నారో వారందరికీ సంబంధించి ఇక 10వ తారీఖు తర్వాతే అమౌంట్స్ అయితే జమ అవుతాయని చెప్పారు. ఎవరైతే మీరు అమ్మఒడి స్టేటస్ చెక్ చేసుకుని పేమెంట్ సక్సెస్ అనే ఆప్షన్ వచ్చిందో వారందరికీ కూడా రానున్న 2 రోజుల్లోపు అయితే కనుక 13000 రూపాయలు జమ అవుతాయి. నిజానికి చూసుకున్నట్టయితే ఇది 2-3 రోజుల క్రితమే జమ అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా బ్యాంకు సెలవుల కారణంగా అయితే జమ అవ్వలేదని చెప్తున్నారు. అదేవిధంగా కొంత అమౌంట్ కూడా విడుదల చేయవలసి ఉన్నట్లుగా చెప్తున్నారు. సో 7వ తారీఖు అంటే రానున్న 2 రోజుల్లోపు అయితే కనుక అన్ని జిల్లాల వారికి కూడా ఈ 13000 రూపాయలు అయితే అకౌంట్స్లో వేయబోతున్నారు. ఇక అలాగే మరొక విషయం చూసుకున్నట్లయితే తల్లుల ఖాతాలో మరొక 6000 రూపాయలు అయితే కనుక పడబోతున్నాయి. ఏదైనా చూసుకు ఆ పథకం వివరం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం ద్వారా తల్లుల ఖాతాలో అయితే కనుక మరొక 6000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో అటువంటి తల్లుల ఖాతాలో అందరి ఖాతాలో కూడా అంటే రెండవ కాన్పులో ఆడపిల్ల పుట్టిన వారందరికీ కూడా 6000 రూపాయలు అయితే కనుక కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతోంది. ఇది గత సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి ఉన్న ఎక్కువ శాతం మందికి అయితే తెలీదు. సో రెండో కాన్పులో ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో లేదా కవల పిల్లల్లో ఎవరైనా ఒక ఆడపిల్ల పుట్టినట్లయితే వారికి కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి వివరాలు కావాల్సినట్లయితే కనుక మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా మీ వాలంటీర్ ద్వారా అయితే కనుక తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.